మందు వస్తే దోస్తు అంటారు, అదే 100 మందికి మందు గురించి ఆలోచన చేసేటోని దేవుడు అంటారు. అగో గసంటి పని చేసే తాగుబోతుల పాలిట దేవుడైండు మంచిర్యాలలుండేటైనా. సమస్త తాగుబోతులంతా ఈ తమ్ముని విగ్రహాన్ని ఊరూరి నడి సెంటర్లల్లో పెట్టాలి. తాగే ప్రతి పర్మిట్ రూమ్ లా బార్లల్లా అయిన ఫోటో ఉంచాలి. అగో అంత మంచి పని చేసిండి తమ్ముడు, నాశనమే తప్ప సంక్షేమం తెలివని తాగుబోతుల కోసం తాగుబోతుల సంక్షేమ సంఘం పెట్టిన గొప్ప వ్యక్తి బ్రదర్. సర్కార్ గల్లా పెట్టి నింపుతున్న మహారాజా పోషకులు మందుబాబులు. అసొంటి మందుబాబులకు నచ్చిన బీర్లు పెట్టరా? ఈ ఎండాకాలం దూపెట్లా తీర్చుకోవాలి సార్. తాగుబోతులంతా కాటన్ల కొద్ది లేపే కేఎఫ్ లైట్ బీర్లు అందుబాటులో ఉంచకుంటే మా దూపెట్లా తీరాలి. అందుకే ప్రతి ఒక్క వైన్ షాపుల్లో కేఎఫ్ లైట్ బీర్లు అందుబాటులో పెట్టురు సారని ఏకంగా ఎక్సైజ్ పెద్దసారికే ఉత్తరం రాసిండు ఈ తాగుబోతుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ బ్రదరు. మంచిర్యాల జిల్లాలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు అస్సలకే గానొస్తలేవట. స్ట్రాంగ్ బీర్లు తాగితే కడుపంతా ఖరాబ్ అవుతుందట, మంతా నెత్తినొప్పొచ్చి బేజా బేకార్ అవుతుందట. అందుకే మా ఎందు దయించి వైన్ షాపుల్లో బార్లల్లో కేఎఫ్ లైట్ బీర్లు అందుబాటులో ఉంచగలరని మా యొక్క ప్రార్థన అని అనుకుంటే జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్ కు పెద్ద అర్జీనే పెట్టుకున్నాడు. ఈ తాగుబోత సంక్షేమ సంఘం అధ్యక్షుడుగా నేను ముందు అడిగేసినా, బట్ ఏంటంటే కేఎఫ్ లైట్ బీర్స్ అనేది దొరకడం లేదు. ఇంకా 13 రోజుల నుంచి చాలా ఇబ్బందిగా పడుతున్నాం. ఎందుకంటే 18 రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వానికి 670 కోట్లు ఆదాయం అనేది జరగడం చాలా మంచి ఒక ఖుషిగా మేము ముందుకు నడిపించాము, ఆదాయం చెప్పించాము. బట్ ఈరోజు అసలు లైట్ బిల్స్ అనేది బార్లో కానీ వైన్స్లో కానీ ఎక్కడా దొరకడం లేదు. సో నాకు తాగుబోతులు కానీ ఎక్కడ కానీ చిన్నోళ్ళు కానీ పెద్దలు కానీ అసలు ఇది ఎండాకాలం ఎండ బాగా కొడుతుందని చెప్పి తాగుదామని చెప్పేసి అని లైట్ బీర్ తాగుతా కొంచెం మత్తు 30 మినిట్స్లో 1 అవర్లో దిగిపోవడం ద్వారా మా పనులు మేము చేసుకుంటామని చెప్పి. చూడు ఎంత మంచోడున్నాడో తమ్ముడు. వాళ్ళొక్క మంచిర్యాల జిల్లానే కాదు, చుట్టుముట్టు జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలో కూడా అస్సలకే దొరకలేదు, ఆడ కూడా దొరికేటట్టు చూడమని అర్జీ పెట్టిండనంటే తానే కాదు తన లెక్క ఏ తాగుబోతు కూడా ఇబ్బంది పడొద్దన్న తమ్ముని మంచి మనసు చూస్తుంటే ముచ్చటేస్తున్నది. వాళ్ళ తాగుబోతులంతా బ్రదర్కు బీర్లతోటి సన్మానం చేయాలి. ఈ రోజులో ఒక తాగుబోతుని గురించి ఇంకో తాగుబోతుడు మాత్రమే ఆలోచిస్తారన్న మంచి సందేశాన్ని ఇచ్చిండు బ్రదర్. అయితే సంక్షేమమే తప్ప నాశనం తెలివని తాగుబోతుల కోసం తాగుబోతుల సంక్షేమ సంఘం పెట్టిన గొప్ప వ్యక్తి బ్రదరు. ఎడ్ల బండి అన్నప్పుడు సమానంగా పోతేనే బండి చక్కగా నడుస్తుంది, లేదు అల్పట దాపట ఎడ్లోట అటు గుంజ ఇంకోటి ఇటు గుంజ పోతే బండి నొగలు ఇరిగి నోట్లమ్మ అనుబడుతుంది. ఇగో కాంగ్రెస్ పార్టీ కథ గట్లనే ఉన్నది, సమానంగా పోవాల్సిన జోడెట్లు సరిగా రాకుండా పోతున్నాయి. చేజేతిలా జనమిచ్చిన అధికారాన్ని ఆగం పట్టించుకుంటురు అనే మాటలు వస్తున్నాయి. తగువెట్లు వచ్చిందిరా తింగరయ్య అంటే బిచ్చం పెట్టవే బికార్ ముఖం దానా అన్నారట ఎన్కట్కోబడు. అవు గట్లనే ఖయ్యం సురువైంది కాంగ్రెస్ పార్టీ ఖమ్మం మీటింగ్ లా. ఎంపీ రేణుకా చౌదరి మేడం గురించి ఎరుకున్నది నాయే. మీటింగ్ లో మాట్లాడుకుంటా కొందరు తక్కువ పని చేసి ఎక్కువ ప్రచారం చేసుకుంటురు అని ఇండైరెక్ట్ గా బట్టి సార్ కు సురుకులు పెట్టింది. దానికి బట్టి సార్ వర్గమ్మలు బగ్గుమన్నారు. అన్ని ఏరియాస్ నుంచి రాలేదు మండల ప్రెసిడెంట్ ఇవాళ నాకు కనపడటం లేదు. నేను చెప్తున్నా ఇంత నిర్లక్ష్యం చేయటం వీలు కాదు. మాకు చూపెట్టాక హాల్ నిండుగా మనుషులు ఉంటే కాదు బ్రదర్, ఈ చిల్లర మోసాలు ఈ నాటకాలు మానేసి బాధ్యత వహించి పదవులు తీసుకొని ఓ పదవుల కోసం ప్రాబ్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏ ఫోటో దిగినా ఎట్లా వాళ్ళ తలకాయలు కనిపిస్తారు. సోషల్ మీడియాలో అందుకోగా ఫోటోలు పెట్టుకుంటారు, అది చేసేది పుచ్చకాయలు. కాబట్టి మీరు బాధ్యత వహించి పోస్టు కావాలన్నప్పుడు ఈసారి మీరు ఏ బూత్ లో ఎన్ని ఓట్లు వచ్చినాయో అదే స్టేజ్ మీద బట్టి సారు, మంత్రి పొంగులేటి సారు, యువసం మంత్రి తుమ్మల సారు ముగ్గురు ఉన్నారు. ఆమె మాటలకు అందరు ముఖాలు వాడిపోయినాయి. గుర్రు గర్రు అనుకుంటూనే ఉన్నారు. నడిమిట్లా మా ఉన్నంటవా అంటే మా ఉన్నంటవా అని రేణుక వర్గమోళ్ళు బట్టి వర్గమోళ్ళు గల్లలు పట్టుకున్నారు. అట్లా ముగ్గురు మంత్రులు ఎంత నచ్చ చెప్పినా అసలే ఇండ్లే. అగ్గంటి పెట్టి సలిగాసుకున్నట్టయింది రేణుకా సోదరి మేడం మాటలతోటి. మరి పొంగులేటి ఈఎంపునికి సీటు ఇప్పించుకుండా కడుపు మంటనో, బట్టిసారి డిప్యూటీ సీఎం అయిండన్న కుల్లో ఏందో గాని మొత్తానికైతే బయటకి లెగక్కింది. దాంతో మీటింగ్ పోయి ఫైటింగ్ స్టేజ్ అయిపోయింది. నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు కాంగ్రెస్ పార్టీ ఖయాల గురించి ండి కూడా జనం అధికారం అప్ప చెప్తే గిట్లే చేసుకొని పతారణ పలస చేసుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు అని జనాలే నెత్తుకొట్టుకుంటారట.